మనందరినీ కూడా అభివృద్ధి పరుస్తూ ఈ యొక్క నాకు అవార్డు రావడానికి ఎమ్మెల్యే గారే కృషి చేశారు. వారి వల్ల మన రామచంద్రుడి వారి స్వామి వారి వల్ల వారి యొక్క వంశం అభివృద్ధి పొందాలని, మనమందరం కూడా దినదిన అభివృద్ధి పొందాలని కోరుతూ ఈ రామగుండ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడుకుంటూ దినదిన అభివృద్ధి పొందాలని కోరుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కోదండ రామాలయం అంటే ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఇక్కడ చాలా రోజులుగా ఇక్కడటువంటి అన్ని వర్గాల ప్రజలకు భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంచి పూజలను ఆచరించేటువంటి విధంగా ఈ యొక్క శ్రీ కోదండ రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నటువంటి రైతులు వారు శ్రీ మధుసూదనాచార్యులు గారు, వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా అవార్డును ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. వారిని ఈ యొక్క సందర్భంగా మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమాజం బాగుండాలని, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి మన మధుసూదనాచార్యులు వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుదిష్టంగా ఉండాలని శ్రీరామ చంద్రుని మనస్ఫూర్తిగా యొక్క సందర్భంగా మనందరం కూడా వేడుకుందాం. అదేవిధంగా మధుసూదనాచార్యులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతోని వర్ధిల్లేటువంటి విధంగా ఆ యొక్క శ్రీరామచంద్రుని జీవనం ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సందర్భంగా కోరుకుంటున్నాం. జై శ్రీ.